ఇప్పుడు యాక్చువల్గా అంటే కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి రెండు వస్తున్నాయి అది కాకుండా వెస్ట్రన్ బైపాస్ రోడ్ వస్తుంది సో ఇన్నర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది అవుటర్ రింగ్ రోడ్కి లెఫ్ట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది రైట్ సైడ్ ఒక బ్రిడ్జ్ వస్తుంది ఇప్పుడు ఈస్టర్న్ బైపాస్ అయిపో వచ్చింది దానికి ఒక బ్రిడ్జ్ వస్తుంది అంటే వెస్ట్రన్ బైపాస్ వచ్చి అంటే మరొక ఆరు బ్రిడ్జ్లు ఈ కృష్ణా రెవర్ మీద వస్తున్నాయి ఆరు బ్రిడ్జ్లు వీటిలన్నింటినీ కూడా ఐకానిక్గానే చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు దాన్ని యాక్చువల్గా సిఆర్డీఏ వాళ్ళు ఆ బ్రిడ్జ్లు కట్టేటప్పుడు ఐకానిక్ కానీ కట్టడం జరుగుతుంది దాన్ని యాక్చువల్గా స్టడీ చేయమన్నారు అంటే కొత్తగా ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అవుట్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి దానికి దీనికి ఎంత డిస్టెన్స్ వస్తుంది దీని అవసరం ఉందా లేదా ఒకసారి స్టడీ చేసి తీసుకురమన్నారు వాళ్ళు స్టడీ చేసిన తర్వాత దాని మీద డెసిషన్ తీసుకుంటాం అథారిటీలో యాక్చువల్గా ట్వెల్వ్ పాయింట్స్ ఉన్నాయి ట్వెల్వ్ పాయింట్స్లో ఒకటి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ సైట్స్ ఇచ్చాము సైట్స్ ఇచ్చాము ఇప్పుడు ఒక నూట ముప్పై మందికి ఆ సైట్స్ గురించి యాక్చువల్గా ఏంటంటే వాళ్ళందరితో మళ్ళీ ఇంకోసారి నెగోషియేట్ చేయమన్నారు అంటే ఇప్పుడు యాక్చువల్గా యాక్టివ్గా ఉండారు ఇన్యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు ఎవరైనా ఇన్యాక్టివ్గా ఉండారా లేదా అవన్నీ స్టడీ చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమన్నారు ఒకసారి సిఆర్డిఏ కమిషనర్ గారు యాక్చువల్గా పిలిచి మాట్లాడటం జరిగింది మళ్ళా కూడా యాక్చువల్గా మంత్రి గారు నేను కూడా పిలిచి మాట్లాడబోతున్నాను వెళ్తుంటే తర్వాత ఇంకా కూడా ఏదన్నా బిట్స్ పిల్లాని అలాంటి ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటిలన్నిటి కూడా ఇన్వైట్ చేసి వాళ్ళతో డిస్కస్ చేయమని యాక్చువల్గా చెప్పడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటితో కూడా కాంటాక్ట్ చేసి ఈరోజు మనకు ఎంపీలు ఉన్నారు ఒక్కొక్క ఎంపీకి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇచ్చి ఉన్నారు వాళ్ళ ద్వారా ఫాలోఅప్ చేసి వీలైనంత తొందరలో అవన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ చేసినట్టుగా అంటే ఒక్కొక్కరికి వాళ్ళ ఆర్గనైజేషన్ బట్టి రకరకాలుగా ఇచ్చారు యాక్చువల్గా ఒక్కసారి చూడాలి టోటల్గా సెవెన్ బ్రిడ్జెస్ అనేది గా ప్లానింగ్ ఇప్పుడు యాక్చువల్గా మనకు ఆల్రెడీ రెండు ఉన్నాయి ఇప్పుడు ఒకటి వచ్చింది మూడు ప్లస్ రింగ్ రోడ్లు రెండు వస్తాయి ఇంకో నాలుగు వస్తాయి ఏడైపోయినాయి దట్ ఈస్ మినిమమ్ ఫ్యూచర్ ఇవి వస్తాయి ఇవి గ్యారంటీకి వస్తాయి ఫ్యూచర్ అవసరాన్ని బట్టి మనకు కొత్తవి వస్తాయి కరకట్ రోడ్డా లేదు కరకట్ రోడ్డు ఆ రోజు యాక్చువల్గా చాలా క్లియర్గా ఫోర్ లైన్ చేసి ఒక పక్క దాన్ని కాంక్రీట్ బండ్ చేసేట్టుగా డిజైన్ చేసి టెండర్లు ఇచ్చాం దాన్ని వీళ్ళు మళ్ళీ టూ లైన్ అని మార్చారు మళ్ళీ ఒరిజినల్ పోతాం ఒక సైడ్ దానికి కాంక్రీట్ బండ్ వస్తుంది రైతులతో మాట్లాడాము వాళ్ళు కొద్దిగా డిమాండ్స్ చేయటం జరిగింది అయితే ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ల్యాండ్ పుల్లింగ్ తీసుకునే దానికి ఆఫీసులు ఓపెన్ చేసాము కొంతమంది పెనుబాకులోను తర్వాత ఉండవేలోను దాదాపు లాస్ట్ వన్ వీక్లో ఒక ముప్పై ఎకరాలు దాకా ఇచ్చినట్టున్నారు యాక్చువల్గా అది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు అది స్టార్ట్ అయింది ఎందుకంటే ఒక దగ్గర ఇప్పుడు రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లో ఒక దగ్గర ఒక పాలసీ ఒక దగ్గర ఇంకో పాలసీ ఇస్తే అది కరెక్ట్ కాదు అందువల్ల రెండు వందల పదిహేడు చదవ కిలోమీటర్లకి ఒకే పాలసీ మీద ఇవ్వమని ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ విషయాన్ని వాళ్ళకి తెలియపరచడం కూడా జరిగింది ఇది దాదాపు ఆల్మోస్ట్ ఆల్ ఆల్ ఆర్ విల్లింగ్ టు షోయింగ్ వాళ్ళు ఒకటే అంటున్నారు ఇవాళ యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకున్నాం మరొక రెండు సంవత్సరాల లోపల వాళ్ళు కట్టేటట్టుగా విత్ కండిషన్స్తో చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు అథారిటీలో ఇవాళ అథారిటీ ఇచ్చింది పర్మిషన్ ఆర్ఫా జోన్ యాక్చువల్గా ఏంటంటే ఇనిషియల్ డిస్కస్ జరిగింది దాని మీద యాక్చువల్గా ఏంటంటే క్యాబినెట్లో డెసిషన్ డిస్కస్ చేసి దాని మీద మళ్ళీ యాక్చువల్గా సంప్రదించి చేయటం జరుగుతుంది ఇంకా దాని మీద ఒక ప్రాపర్ డెసిషన్కి రాలేదు ఇంకా ఎందుకంటే అది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం ఏదైనా డెసిషన్ తీసుకోవటం కష్టం అందువల్ల దాన్ని లీగల్గా స్టడీ చేయమని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆదేశించారు